టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీరు సూపర్ సక్సెస్ సాధించారు దాని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు స్టేట్లో వన్ ఆఫ్ ద బర్నింగ్ టాపిక్ ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక గత రెండు సంవత్సరాలుగా చాలా సఫర్ అవుతున్నారు జాబ్ క్యాలెండర్ కూడా జాబ్లెస్ క్యాలెండర్గానే ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి దీన్ని మీ పార్టీ తరపు నుంచి ఇప్పుడు లోకేష్ గారు ఎలాగైతే మీరు చెప్పారు అన్ని యాంగిల్స్లో ఫాలో అప్ చేశారని ఎవరైనా లీడ్ తీసుకుని అదే స్థాయిలో అదే మోటివేషన్తో కానీ లేదా అదే ఇంటెన్సిటీతో ఫాలోఅప్ అన్ని ప్లాట్ఫామ్స్ లోని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మెసేజెస్ పెడితే ఆ సెంటిమెంట్ అనాలిసిస్ తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేసి యాజిటేషన్ డిజైన్ చేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో విజయం సాధించాం కదా ఇప్పుడు సేమ్ అలాగే జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా వాళ్ళందరూ టెలిగ్రామ్స్ లో కానీ మన పార్టీ అఫీషియల్స్ లో కానీ అక్కడక్కడ మెసేజ్లు పెడుతున్నారండి వాళ్ళందరితో కూడా లోకేష్ గారు ఆల్రెడీ టౌన్ హాల్ లాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో డిస్కషన్ మొదలు పెట్టారు బ్రెయిన్ స్టామింగ్ మొదలు పెట్టారు వా ఎందుకంటే అండి ప్రజా ఉద్యమం అవ్వాలంటే ప్రజల పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ మన ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రజల మీద వద్దలేం సో ప్రజలు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా బయటకు వచ్చి యాజిటేషన్స్ చేస్తున్నారు అందరూ అరెస్ట్లు అవుతున్నారు దానికి టీడీపీ తెలుగు యువత కానీ లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ కానీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు వెళ్తున్నాం దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే లోకేష్ గారు తీసుకుంటేనే ఇది జరుగుతుంది అని చెప్పి ఆయన అన్ఎంప్లాయడ్ యూత్ కూడా మెసేజ్లు కొట్టారు మీ నెంబర్ రోజుకి థౌజండ్స్ మెసేజెస్ ఆయన ఫోన్ నెంబర్కి వస్తున్నాయి ఆయన ఫోన్ నెంబర్ పబ్లిక్ అయిపోయింది ఫుల్ గా వచ్చేస్తున్నాయి మెసేజ్ దాని అన్నింటికి రిప్లై అవ్వడానికి కూడా అవట్ల అయితే మేము ఏం చేసామంటే దాంట్లో మంచి మెసేజెస్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వెంటనే తీసుకొచ్చి స్టేషన్ అంటే బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ లో పెడుతున్నాం అండి ఇప్పుడు నెమ్మదిగా దాన్ని ఈ విధంగానే లాజికల్ కక్లూజన్ తీసుకెళ్తాం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీరు చూసారు అది జాబ్లెస్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ కూడా కాదు గ్రూప్ వన్లో సిక్స్టీన్ పోస్ట్లు ఏంటంటే అసలు అడుగు మొహం కానీ గ్రూప్ టూలోనేమో ట్వంటీ పోస్ట్ ఇంకోటి ఏంటది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్ థర్టీ సిక్స్ అంట అసలు అండి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో కానీ ఎక్కడన్నా కానీ ఒక మనిషి మిడిల్ క్లాస్ నుంచి లోయర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమేమి ఉంటుంది ఎస్ఏ ఎస్ఐ అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో చాలా మంది శ్రీకాకుళంలో పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంటారు ఇలా చదువుకున్న వ్యక్తి యూత్ అంతా ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరైతే పడి పడి చదువుతారో వాళ్ళందరికీ ఇచ్చింది వీడి గిఫ్ట్ ఏంటి ముప్పై ఆరు పోస్టులు నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు ఇలాంటివి చేస్తున్నాడు సో అందుకేంటంటే వాళ్ళు కదలికి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఏదన్నా పార్టీ ఏదన్నా చెయ్యాలి అని అంటే అది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ వాడు మెడల్ ఉంచి మళ్ళీ మంచి క్యాలెండర్ రిలీజ్ చేసే విధంగా యూత్ కి రేపు ఫ్యూచర్ చూసే విధంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు యాజ్ ఎ జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు చేయడం మాత్రం తగ్గింది దాంట్లో డౌటే లేదండి ఎందుకంటే వాడు వీడియో మీరే చూశారు కదా మా జగన్ అన్న అదేదో అడ్వర్టైజ్మెంట్ చూసాను మొన్న మా జగన్ అన్న రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని మేము పడుకోవచ్చు ఇంకా అంటే ఇలాంటివన్నీ చూసి మోసం చేస్తాడు లిటరల్ గా మేము ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి స్పెషల్ చేయడం అమ్మ నేనేమనుకున్నాను అంటే నిజంగా అమ్మాయి అడిగిందా అనుకున్నా నేను మొన్న చూస్తే అబ్బాయి ఎవడైతే అడిగాడో వాడు వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ అంట ఇదంతా ఎలా ఉందంటే అదే సినిమా చూసానండి తమిళ సినిమా ఆ సినిమాలో లాగే మొత్తం ప్లాన్ చేసి నీట్ గా ప్రజలందరినీ పిచ్చోల్ని చేసి రోడ్డు మీద పెట్టాడు సో ఈ రోజు ఏంటంటే అందుకే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ అన్ఎంప్లాయిడ్ యూత్ లో అని వచ్చింది వాళ్ళు అది పుట్టింది రేపు రాను రోజుల్లో ఈ ముఖ్యమంత్రి ఇన్కేపబుల్ని తీసేవాళ్ళని డిసైడ్ అయ్యారు దానికి లోకేష్ గారు సపోర్ట్ కూడా వాళ్ళు అడగడం జరిగింది దాన్ని ఇమీడియట్ గా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్తాం రెండున్నర లక్షలు జాబులు అంటున్నారు కదా సార్ ఇచ్చారు కదా సార్ వాలంటరీ జాబులు అట్లా మీరు జాబ్ కన్సిడర్ చేయరా సార్ ఒక మాట చెప్తాను సార్ వాలంటీర్లు పర్మనెంట్ జాబులు కాదు అది పర్మనెంట్ జాబులు కాదు వాళ్ళే చెప్తారు ఏమిటా ఇప్పుడు ఎందుకు మా వాలంటీర్ మా ఊర్లో ఉండేవాళ్ళు నాతో మాట్లాడతారు ఒక్కొక్కసారి వచ్చి ఏ ఏం పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది సర్వీస్ చేయమంటాడని మేము జాబ్లు ఇప్పించారని చెప్పి నేను ఇంజనీరింగ్ చదివాను ఇక్కడే కాలేజ్లో కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను ఏం ఇంజనీరింగ్ చదివాను త్రిబులి చదివాను ట్రిపులే జరిగితే ఏ ధర్మల్ పవర్ ప్రోడక్ట్ దగ్గర హైడల్ పవర్ ప్లాంట్ దగ్గర పని చేయవలసింది నువ్వేట్ ఎక్కడ ఉన్నావు అంటే తప్పలేదన్న మరి జాబ్లు అన్నాడు కదా నేను వాలంటీర్ ఏదో కలెక్టర్ లా చూసుకుంటాడని నేను వచ్చాను ఇది చూస్తుంటే సర్వీస్ చేయాలి మీరు అందరూ అని చెప్పి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు మాకు నెక్స్ట్ నేను జీతాలు వస్తాయో కదా డౌట్గా ఉంది అని వాళ్ళే అంటున్నారు సో నేనేమంటున్నానంటే మన లోకేష్ గారు ట్విట్టర్ స్పేస్ లో ఒక మంచి మాట చెప్పారు అంటే ఏంటంటే అది ఫ్యాక్షనిజం ఐడియాలజీ ఉండేవాడంట ప్రజలను ఎదగనివ్వడం ఫ్యాక్షనిజం ఐడియాలజీ ఎందుకు ప్రజలను ఎదగనేవాడు అంట అక్కడ వాళ్ళు ప్రజలు ఎదుగుపోయి ఇండస్ట్రీస్ వచ్చి అన్ని వచ్చేస్తే వాడు ఫ్యాక్షన్ చేసినాడు ఎవడు సో ఇప్పుడు ఏంటంటే ఈ యూత్ అంతా ఇక్కడితో ఉండిపోవాలి ఏమని ఉండిపోవాలి కిమ్ చేసేలాగా ఎక్కడ చూసినా జగన్ అన్న ఫోటో చూస్తే ఇరవై నాలుగు గంటలు వాడు జగన్ కి ఏమవుతాడు భక్తుడు అవుతాడు రోజు ఇంకా ఎక్కువ మాట్లాడితే రేపు టెన్త్ క్లాసు ఫస్ట్ స్టాండర్డ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తాడు మనోడు సబ్జెక్టు బయోపిక్ ఆల్రెడీ తీస్తున్నారని వచ్చింది కదా మనవాడు ఏం చేస్తాడు ఇక్కడ జగన్ గారు ఇలా పుట్టారు ఇలా నడిచారు ఇలా చదువుకునే స్థితికి వచ్చేస్తారు అసో ఆ స్థితికి తీసుకురావడం ఇవన్నీ కూడా ఏంటంటే బ్రిటిష్ ఐడియాలజీస్ అండి ఇవన్నీ సో అలాగే ఒక డిక్టేటర్ ఐడియాలజీస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తారు సో అయ్యే జాబులు కాదు నా దృష్టిలోని కానీ వాళ్ళు ఏంటంటే నేను చెప్తున్నాను కానీ రాను రోజుల్లో ఆ బబుల్ కూడా బస్ట్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి